ఆకాశవాణి చాయ్ బిస్కెట్ కేంద్రం. సమయం రాత్రి 8 గంటలు కావస్తుంది. పెద్ద చిక్కుల్లో పడ్డాడు కన్నయ్య. విషయం ఏంటి అంటే రాధ పుట్టినరోజు రాబోతోంది, నీకేం కానుక కావాలే రాధ అని కన్నయ్య అడిగినప్పుడు, ఎప్పటికీ ఎవ్వరు ఇవ్వలేనిది ఇవ్వబోయే చూద్దాం అని బదులిచ్చి నవ్వుతూ వెళ్ళిపోయింది రాధ. అదిగో అప్పటి నుండి కృష్ణయ్య ఆలోచిస్తూనే ఉన్నాడు. నిజం చెప్పాలంటే ఆ అంతర్యామికి సైతం అంతుపట్టనిది ఆడవాళ్ల మనసేనేమో, అందుకే ఏం తట్టడం లేదు ఆయనకి. ప్రేయసి విషయానికి వచ్చేసరికే పరమాత్మ కూడా మామూలు ప్రేమికుడైపోయాడు. ఒక మామూలు అబ్బాయి తన అమ్మాయికి ఏం కానుక ఇవ్వాలా అని ఆలోచిస్తాడో అదే తీరులో ఆలోచిస్తున్నాడు కృష్ణయ్య. ఇంతలో ఆ రోజు రానే వచ్చింది. బృందావనమంతా కలిసింది రాధని, కృష్ణయ్య తప్ప. తెలిసిందేగా రాధ కనులు మాత్రం ఆయన కోసమే చూస్తున్నాయి. ఎంతకీ రాలేదాయన. ఇంతలో చీకటై రేరాజు చుక్కలతో సహా ఆకాశంలో విహారానికి వచ్చేశాడు. కన్నయ్య జాడ మాత్రం లేదు. కలవరం మొదలైంది రాధ మనస్సులో. కన్నయ్య కోసం వెతకడానికి బయలుదేరింది. రేయి మొదటి జాము పూర్తి కావస్తుండగా కంటపడ్డాడు కన్నయ్య యమున ఒడ్డున దిగాలుగా కూర్చొని. ఛన్ ఛన్ మన రాధ అందెల సవ్వడికి ఇటు తిరిగాడు. కూర్చున్నవాడు పైకి లేచాడు. అడుగుల వేగం పెంచి రాధ దరికి చేరి ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఆమె ముందు మోకాళ్ల మీద జారపడ్డాడు. ఆ రేయి విస్తుపోయింది అది చూసి. వారి కళ్ళు ఎవ్వరికీ అర్థం కాని భాషలో సంభాషించాయి కాసేపు. కాసేపటికి రాధ కంటి నుండి 2 కన్నీటి బొట్లు జారాయి నేలకు. బహుశా ఎవ్వరికీ ఎప్పటికీ దొరకని కానుక రాధకు చేరిందన్న విషయానికి సాక్ష్యాలు కాబోలు ఆ కన్నీళ్లు. నీటి మన ప్రసారం ఇంతటితో సమాప్తం.